హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట కారబ్బుంది ఈ కారం బూంది కారం కారంగా క్రిస్పీగా టేస్టీగా బూంది అంతా కూడా ఒకే సైజులో ఎలా వస్తుందో నేను చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు ఇంక బూందీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక వెల్లుల్లి పైన తీసుకొని ఇలా గర్భాలు వలిచేసుకోండి పై పైన పొట్టు తీసుకోండి పూర్తిగా పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఒక అంగుళం సైజు అల్లం ముక్క తీసుకొని శుభ్రంగా కడిగి చెక్కు తీసి అక్కడ పెట్టుకోండి ఇప్పుడు దీన్ని నేను రోట్లో నూరుతున్నాను మీరు కావాలంటే మిక్సీలో అయినా సరే వెల్లుల్లి గర్భాలు వేసిన తర్వాత అలా ఆన్ చేసి ఇలా ఆపేయండి మిక్సీ మెత్తగా మెదగొద్దు అలా వేసుకుంటేనే బూందీలో బాగుంటుంది అల్లం మాత్రం మెత్తగా మెదగనివ్వండి అల్లం మెదిగిన తర్వాత ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు వేసి కచ్చాపచ్చికి దంచాను ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని నూరుకోండి జీలకర్ర కూడా మనకేమీ మెత్తగా మెదిగిపోదు జీలకర్ర ఫ్లేవర్ అనేది మనకు బయటకు వస్తుంది అలా నోటం వల్ల ఇలా కచ్చాపచ్చిగా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మీరు మిక్సీలో అయినా ఇలాగే పట్టుకోండి ఇందులోనే ఒక ముప్ప టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఉన్నారా కారం వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు కారం చూసుకోండి ఉప్పు ఏమైనా తక్కువైతే కొంచెం వేసుకోండి కారం తక్కువైనా వేసుకోండి ఇలా కలిపి మనం పెట్టుకుంటే మనకు కారం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం కారం బూందీలో ఖచ్చితంగా కరివేపాకు కావాలి కదా ఒక మూడు నాలుగు రెమ్మల కరివేపాకు తీసుకొని మరి పెద్ద పెద్దగా ఉంటే ఇలా తుంచి పెట్టుకోండి చిన్న చిన్నగా ఉంటే అలా వదిలేయండి ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ముప్పావు కప్పు బియ్యపిండి తీసుకున్నాను మీరు ఏ కప్పుతో ఎంతో తీసుకున్నా ఇలాగే తీసుకోండి కలుపుకోవటానికి వీలుగా ఉండేలాగా ఒక గిన్నెలో రెండు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి పిండ్లు మాత్రం ఎప్పుడూ కూడా మీరు ఒకసారి జల్లించుకోండి నేను జల్లించడం చూయించినా చూపించకపోయినా నేను ముందే జల్లించేశాను ఇంక ఇక్కడ నేను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను మనం శనగపిండి తీసుకున్న కప్పుతోటి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వేసి కలుపుకోవద్దు ఒక్కొక్కసారి పిండుల్ని బట్టి వాటర్ కొంచెం ఎక్కువ తక్కువలు పడుతూ ఉంటాయి ఇలా పిండి జారుగా కలుపుకోండి మరీ పలచగా వద్దు మరీ చిక్కగా వద్దు ఈ మాత్రం వాటర్ మిగిలాయి ఆ కప్పు వాటర్ తీసుకుంటే ఇలా చూడండి గెరెట్తో పోస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఈ మాత్రం జారుగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఇది బూందీ దూసే గెరెట దాదాపుగా అందరి ఇళ్లలో ఉంటాయి లేకపోయినా బయట మార్కెట్లో అయితే ఇవి దొరుకుతాయి లేదంటే మన ఇంట్లో చిల్లుల గెరెలు ఉంటాయి కదా వాటిలో అయినా దూసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ బాగా వేడెక్కాలి స్టవ్ ఫ్లేమ్ ఫ్లేమ్లో ఉండాలి బూందీ దూసుకునేటప్పుడు మనం ఇలా ఒక గరెట పిండి వేసుకొని చుట్టూ అంతా కూడా ఇలా అనండి అప్పుడు చక్కగా మనకి డ్రాపుల్ డ్రాపులుగా బూందీ రాల్చుంది ఇలా మనం బూందీ దూసుకోవటమే ఆలస్యం ఈ గెరెట పిండి అడుగున ఉన్న పిండిని శుభ్రంగా తుడిచేయండి లేదా పక్కన ఒక వెడల్పు గిన్నెలో నీళ్లు పెట్టేసుకొని ఆ నీళ్లలో గెరెటను ముంచేసుకొని శుభ్రంగా దాన్ని తుడిచేసుకోండి ఎప్పటికప్పుడు అప్పుడు నీట్గా మనకి బూందీ అంతా ఒకేలాగా రౌండ్గా వస్తుంది ఈ బూందీ అంతా కూడా ఒకసారి తిరిగేసుకొని ఇలా క్రిస్పీగా వేగగానే ఇలా తీసేసుకోండి ఇలా మనం అంటే చక్కగా క్రిస్పీగా మనకు మోగుతుంది అప్పుడు మీకు అర్థమైపోతుంది ప్రతిసారి కూడా గరిటెకు మాత్రం అడుగున పిండి లేకుండా చూసుకొని నీట్గా ఉండేలాగా మీకు అప్పుడు బూందీ ముచ్చేలాగా అంతా ఒకేలాగా వస్తుంది ఇంక ఈ బూందీని ప్రతి రెండు సార్లు దూసుకున్నప్పుడు ఒక వెడల్పుగా ఉండే గిన్నెలో వేసేసుకొని ముందు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇలా వేడిగా ఉండగానే కరివేపాకు వేస్తున్నాం కాబట్టి మనం కరివేపాకు ఏమీ వేయించాల్సిన అవసరం లేదు అలాగే మనం కలిపి ఉంచుకున్న కారం కూడా ఒక అర టేబుల్ స్పూన్ వేసుకొని బాగా బూందీకి బాగా పట్టించేసి ఇలా ఒక గిన్నెలో పోసుకుంటూ ఉండండి మనం శనగపిండి తీసుకున్న కప్పుతో ఒక పావు కప్పు శనగ ఎత్తనాలు తీసుకొని గెరెట్లో వేసుకొని ఇలా వేయించుకోండి ఒకేసారి వేగగానే తీసేసుకోవచ్చు మనకు ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా మంచి గోల్డ్ కలరు బాగా వేగే వరకు ఉంచి శనగ తీసి మనం బూందీలో వేసేసుకోవాలి బూందీలోకి బిస్కెట్లు కూడా చాలా బాగుంటాయి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు నేను శనగతనాలు ఎన్ని తీసుకున్నాను అన్ని బిస్కెట్లు కూడా తీసుకున్నాను ఈ బిస్కెట్లు కూడా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకు బయట దొరుకుతాయి ఇవి లేదంటే వేయించడం తీసుకొచ్చి కలుపుకోవచ్చు అక్కడక్కడ తీ తీ కారం కారంగా చాలా బాగుంటుంది బూందీలో బిస్కెట్లు తగులుతూ ఉంటే మనం వేయించుకున్న శనగతనాలు బిస్కెట్లు కూడా అన్నీ వేసుకొని ఒకేసారి బాగా కలుపుకోవాలి మనం వేసిన కారం కరివేపాకు అన్నీ కూడా అంత బూంది అంతా ఒకేలాగా పడుతుంది మనం ఇలా కలుపుకోవటం వల్ల అంతే ఎంతో టేస్టీగా కార బూందీ కారం కారంగా క్రిస్పీగా టేస్టీగా ముత్యాల లాంటి బూందీ రెడీ అయిపోయింది మీరు కూడా ప్రతి స్టెప్పు జాగ్రత్తగా చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ బూందీ నెల రోజుల వరకు కూడా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్